ఒకసారి బండి చుట్టూ చూపెట్టినాక డిక్కి లాట్ ఒక 127,618 కిలోమీటర్ తిరిగింది. ఎక్స్ఎంఎస్ టాటా జెస్ట్ లైట్ అయ్యి ఫోన్ లైట్ అయ్యి అన్నయ్య ఒకసారి రండి, మీరు వీల్పాన జాగ్రత్త అవి చూసుకుందరు. దీని మీద కవర్ లేదు, నేను ఫస్ట్ వీడియోలో వేసినప్పుడు లేదు. ఇగో జాకి, ఇగో వీల్ పాన, ఇగో రాడ్డు, ఇగో స్టోచన్ రాడ్డు కూడా ఉంది. ఓకేనా? అన్నీ ఉన్నాయి. స్టెపినీ టైర్ ఉంది, పంప్ తిరగాలి మంచిగానే ఉంది. ఈ మీద కవర్ మాత్రం లేదు. ఇక్కడ ఒక డెంట్ ఉంది, ఫస్టే చెప్పిన వీడియోలో కూడా. బానట్లా అది క్లిప్పు లేదు, దాన్ని ఓ తీగతోటే పెట్టి ఉండే. ఆ రోజు కూడా అట్లే ఉండే. ఏబిఎస్ బ్రేకు, ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్. బ్యాటరీ 2020 సెప్టెంబర్లో వేసారు. నాకు తెలిసి మీకు ఇంకో 2-3 నెలలు అయితే బ్యాటరీ అవసరం పడుతుంది, ఎందుకంటే 3 ఏళ్ళు అయిపోయింది. సెప్టెంబర్కే 3 ఏళ్ళు అయిపోయింది ఒరిజినల్. ఓకేనా? రైట్ అన్న, రైట్ అన్న, రండి అన్న, నువ్వు రా అన్న, నువ్వే నువ్వేమంటే రేట్ తక్కువ వచ్చింది, నువ్వు తక్కువ పక్కకు వచ్చింది. నా పక్కకు రా, నా పక్కకు రా. ఈ బ్రదర్ కూడా మంచిగా మాట్లాడారు. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, ధరూర్, తెలంగాణ. ఈ రోజు 18 డిసెంబర్ 2023 సోమవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి. మేము ఒక 4-5 రోజుల క్రితం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినాం. ఆ వీడియో చూసి వీళ్ళు ఆదిలాబాద్ జిల్లా బోతు నుంచి వచ్చింది, బోతు నుండి వచ్చిర్రు. ఈ బండి 390,000 పట్టుకొని ఒక కస్టమర్ వస్తే ఓనర్ రిక్వెస్ట్ చేస్తేనేమో ఇయ్యలే, ఇవాళ 350,000 ఇచ్చేసి. అంతేగా, 350,000 కమ్మిండు. మరి ఇలా మాటలలో మాయనో మరి ఏదో తెలియదు కానీ, అప్పుడేమో సార్ మంచి రేట్ ఇచ్చారని మేము రిక్వెస్ట్ చేసినాం, అప్పుడు అమ్మలే. ఇప్పుడు 350,000 కమ్మిండు. టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్, 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 2016 జనవరి ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. 53,50,000 కమ్మినం. కమిషన్ వేరే, కమిషన్ దానికి సంబంధం లేదు. 127,000 చిల్లర రీడింగ్ తిరిగింది, ఒరిజినల్ రీడింగ్. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, యాక్సిడెంట్ బండి కాదు. వీళ్ళది వీళ్ళందరూ కలిసి ఒక 5-6 ఇంకో కారు తీసుకొని వచ్చారు. పోతు ఆదిలాబాద్ జిల్లా. మొన్న సోయం బాబురావు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అక్కడ, సరేగా? అయితే అందరికీ ఐడియా ఉంటుంది. ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిండు. ఆ ఊరు వీళ్ళది, అక్కడ నుంచి వచ్చిర్రు. ఈ బండి మేము ఓనర్ మీరే మాట్లాడుకున్నారా? మేము ఇవ్వాలి, వీళ్ళే మాట్లాడుకున్నారు సార్. 390,000 లాస్ట్ టైం ఒక కస్టమర్ అడుగుతప్పుడు ఇయ్యలే, ఇవాళ 350,000 ఇచ్చేసింది. అందుకే నేను చాలామంది నాగరికి వెహికల్ తెచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే రేటే బెస్ట్ రేట్ ఉంటుంది. ఎవరు కస్టమర్ వచ్చినా మేము ఆ రేటుకు ఓనర్ రిక్వెస్ట్ చేస్తాం, సార్ మంచి రేట్ ఇచ్చేయరని చెప్తాం. కానీ వాళ్ళు ఆ రేటుకు అమ్మరు, దాన్ని ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది ఉండేది. ఇది భూమి కాదు సార్, భూమి కంటే రేట్ పెరుగుద్ది కానీ ఇనుముకు రేట్ పెరగది. కార్లకు ఒక్కోసారి హై రావచ్చు, ఒకసారి లో రావచ్చు. స్టాక్ మార్కెట్ లెక్క దీని అదృష్టం, జాక్పాట్. ఒకసారి 20-30 ఎక్కువ రేట్ వస్తుంది, ఒకసారి 20 తక్కువ కూడా వస్తుంది. ఫస్ట్ వచ్చిన రేటే బెస్ట్ రేటు, ఆ రేట్కే మనం బండ్లు అమ్ముకోవాలి. అమ్ముకోవాలని ఆలోచన ఉన్నప్పుడు యూజ్డ్ కార్ ఏదైనా ఒక్కసారి మనం తీసేసి కొత్త బండి కోతామన్నప్పుడు, నాకు అంతకుముందే ఎక్కువ రేట్కి అడిగిరు కానీ నేను ఇయ్యలే అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆ ఎక్కువ రేట్కి అడిగిన వాళ్ళు కరెక్ట్ రేట్కి అడుగుతారు, అప్పుడే మనం ఇచ్చేసుకుంటే మనం నష్టపోము. ఇప్పుడు ఈ ఓనరు పొట్టిగా 30-40 వేలు అయితే లాస్ అయినట్టు. ఇప్పుడు ఈ బండి మేము వీళ్ళకు అమ్మేసినాం సార్. వీళ్ళందరూ బోతు నుంచి వచ్చిర్రు. ఈరోజు 18 డిసెంబర్ 2023 సోమవారం రాత్రి సమయం వచ్చేసి టైం ఎంత అవుతుంది అంటే 8:30 అవుతుంది సార్. ఈ క్షణం నుంచి బండిది పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటుంది. ఈ క్షణం వరకు బండి మీద ఎలాంటి కేసులున్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, నో పార్కింగ్ బిల్లులున్నా, హైదరాబాద్ బండి కాబట్టి
ఓవర్ స్పీడ్ ఛానల్స్ ఏమన్నా ఉన్నా ఓనర్ కట్టుకుంటాడు, కానీ ఈ క్షణం నుంచి ఇప్పుడు వీళ్ళు బండి తీసుకొని పోతారు కాబట్టి పూర్తి జిమ్మదారు వీళ్ళదే ఉంటుంది. బండికి 4 సిల్ టైర్లు ఉన్నాయి, చెప్పిన 30-40% ఉంటుంది. వీల్పానా జాకరాడు, చోచన్ రాడు, అన్నీ అందులోనే ఉన్నాయి జాక్తో సహా. ఓన్లీ మనం వీళ్ళకి సీసీ పేపర్ ఒకటే ఇవ్వాలి. 280,000 రూపాయలు ఈరోజు అమౌంట్ కట్టిర్రు, ఇంకొక 85,000 రూపాయలు ఆపిర్రు. అవి ఎప్పుడు ఇస్తారు సార్? రేపు ఒక అంటే రేపు కాదు ఎల్లుండి మార్నింగ్ కొడతారు అనుకుంటు. ఈరోజు ఆల్రెడీ నైట్ అయిపోయింది, ఎల్లుండి మార్నింగ్ ఒక 40,000-50,000 కొట్టి మిగతా బ్యాలెన్స్ సీసీ కోసం ఆపుతానన్నారు. ఇది ఓనర్కు వీళ్ళకి జరిగిన అగ్రిమెంట్ సార్. కేవలం మేము కమిషన్ ఎంత ఇచ్చారు సార్? 50,000 లక్షన్. ఇది సార్ మేము 10,000 కమిషన్ తీసుకొని బండి అమ్మించినాం. మా దగ్గరికి కేవలం వెహికల్ తెచ్చినా అమ్మే ఉద్దేశం ఉంటేనే ఇడిదాకా తీసుకురారు. అమ్మిన తర్వాత వీళ్ళు భయ ఇప్పుడు 280,000 వీళ్ళు కట్టిరు, బండి తీసుకొని పోతాను. రేపు పొద్దుగాలి ఈ బండి ఓనర్ నేను బండి అమ్మ నాది నాకు అంటే వీళ్ళు బోత్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తారు. ఓనర్ పోయి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తారు. మేము మధ్యవర్తి వాళ్ళకు 10 రూపాయలు లాభం చేయడానికి చేసే పనులే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి సమాజంలో అటువంటి మనుషులు ఉంటారు. దాని గురించి నేను ఇవాళ వీడియోలో చెప్పినా, మొన్నటి వీడియోలో కూడా చెప్పినా, మా దగ్గరికి అమ్మే ఆలోచన ఉంటేనే బండ్లు తీసుకురారు. మీ భార్య నడుగురి, మీ అమ్మ నడుగురి, మీ అక్క చెల్లెలు, మీ బామ్మరుదులు, మొత్తం కుటుంబ సభ్యులు అందరిని అడిగిన తర్వాతనే ఆ కారు తీసుకొచ్చి నా దగ్గర పెట్టు, నేను అమ్మిస్తా. లేకపోతే నేను అమ్మిన తర్వాత ఎక్కడో దూరం బంధువు కూడా నచ్చి అరే నువ్వు బండి ఎందుకు అమ్మినో తీసుకురాపో, నేను నీకు ఎక్కువ రేటు ఇస్తా అంటే మళ్ళీ మీ మనసు మారుతుంది. ఈ అమ్మిన వ్యక్తి రిటర్న్ ఇయ్యడు, అదో పంచాయదు, సెటిల్మెంట్ కాదు, తలకాయ నొప్పి. మీకు రిస్క్, మాకు రిస్క్, వాళ్ళకి రిస్క్, ఇసొంటి వాళ్ళు నాకే రాకూరు. మీ అందరికి కాలుమొక్కతో దండం పెడతా, మీ ఊళ్ళోనే అమ్ముకోర్రి, ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరు. ఓకే సార్, ఈ బండి అయితే తమ్ముడు పోయింది, అన్నయ్యలు అందరు వచ్చిర్రు, బండి చూసుకున్నారు. మేము డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడి వీళ్ళే మాట్లాడి ఓనర్ మెదడు తిన్నారు. లాస్ట్కు 350,000 బండి కొంటారు. ఇది జరిగిన కథ. మీకు ఏమైనా వెహికల్స్ ఉంటే కూడా తీసుకురారు, అమ్మే ఉద్దేశం ఉంటేనే దేరి, లేకుంటే దేకుడు. మా ముగ్గురు అన్న అమ్ములెంబర్ ఇవాళ బోర్డు మీద ఉన్నాయి. బండి అమ్మేది ఉన్నా, ఏదైనా బండి కొనేది ఉన్నా రారి, మేము ఏదున్నా ఓనర్ తోటి మాట్లాడే డీల్ చేస్తాం తప్ప ఈ బండి మీద 50,000 దొబ్బాలి, 30,000 దొబ్బాలి మాకు ఆ పైసలు వద్దు, మేము అటువంటి పని కూడా ఇవ్వం. ఓకే సార్, మరొకసారి అందరికి జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. ఓకే అన్న, కంగ్రాచులేషన్, హ్యాపీ జర్నీ. ఎలా ఊరి బండి అని మళ్ళీ ఖర్చు పోతారు, ఇంకా పోతారు మెల్లగా గంటే మళ్ళీ ఖర్చు పోతే కొబ్బరికే కొట్టి కొమ్మరి పెళ్ళి గండి అని మళ్ళీ అంటే. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ. ప్లేట్ తిన్నాను.